అమరావతి రాజధాని తరలింపు లేదా వికేంద్రీకరణ దీనికి సంబంధించి ప్రభుత్వం శాసనసభ తీర్మానం ఆధారంగా గట్టిగా చర్యలు తీసుకుంటే కేంద్రము కోర్టులు పెద్దగా ఆపే అవకాశం లేదని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఇది మన ఇష్టాయిష్టాలకు సంబంధించింది కాదు, వాటి పాత్రకు సంబంధించిన నా అంచనా. హైకోర్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు, మందలించారు, చివర్లు పెట్టారు, ఇట్లాంటి వార్తలు చాలా ప్రముఖంగా వస్తుంటాయి. వీటి ఆధారంగా చాలా ఊహాగానాలు, చాలా అంచనాలు కూడా చెప్తూ ఉంటారు. కానీ వ్యాఖ్యలకు మధ్యలో చేసిన వ్యాఖ్యల కంటే కూడా చివరి తీర్పులు చాలా కీలకమైనవి అని కూడా నేను చెప్పాను. రాజధాని నుంచి ఏమి తరలించినా కానీ ఆ తరలించిన వాళ్ళ దగ్గర ఖర్చు మేము వసూలు చేస్తాము, మా ఆదేశాలు వచ్చే లోపలని కోర్టు ఒకసారి చెప్పింది. ఆ తర్వాత విజిలెన్స్ కార్యాలయాలు ఎందుకు తరలించారని అడిగింది, ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మేము ఏదో పాలన సౌలభ్యం కోసం చేసామని వాళ్ళు చెప్పారు. అప్పుడు మేము ఇలా ఆదేశాలు ఇచ్చాం కదా, అంటే ఇక్కడ దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మం, న్యాయ సూక్ష్మం ఏంటంటే కోర్టు అంతిమంగా తరలించకూడదు అని చెప్తే అప్పుడు ఈ ఖర్చులు కట్టించడం ఇట్లాంటి మాటలు అప్పుడు వస్తాయి. కాదు, కోర్టు అలాంటి వైఖరి తీసుకోకపోతే అసలు నా పరిధిలోకి రాదని చెప్తే, శాసనం అని చెప్తే ఏం జరుగుతుంది? కాబట్టి మధ్యలో చేసిన వ్యాఖ్యల మీద చాలా ఎక్కువగా ఊహలు, ఆశలు, అంచనాలు పెట్టుకోవడం అవసరం లేని విషయం. నిన్న విజిలెన్స్ మీద ఆగ్రహం అది అంతా చాలా ఎక్కువగా రాసినప్పుడే తుది తీర్పు ఏం చెప్తుందో చూడాలి. తుది తీర్పు ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 11వ తారీఖు వరకు హైకోర్టు ఆ కేసును వాయిదా వేసింది. కానీ అదే సమయంలో నిన్న వాళ్ళ మీద చికాకు పడినట్టే ఈ ఆ తర్వాత రోజు, మొన్న వాళ్ళ మీద, నిన్న పిటిషనర్ల మీద పడింది. రాజధానిని తరలించకూడదు కార్యాలయాలని ఎక్కడ ఉంది? సిఆర్డీఏ చట్టంలో ఆఫీసులు తరలించకూడదని ఉందా? ఉంటే మాకు చూపించండి. వాళ్ళు చూపించలేరు, సహజంగా లేదు కదా. చూపించలేకపోతే మీరు అధ్యయనం చేయకుండా పిటిషన్లు వేస్తే అయిపోయిందా అని. తిరుపతి రావాలని ఆ తర్వాత గిరిధర్ గారు వీళ్ళు ఇట్లా వీళ్ళంతా పిటిషన్లు వేశారు, జేఏసీలు, రైతులు, స్థానికులు వీళ్ళ తరఫున. అది ఇబ్బందికరమైన ప్రశ్నగా మారింది, ఎందుకంటే అందులో స్పష్టంగా లేదు కదా. రెండవది, కోర్టు ఉత్తర్వుల ప్రకారం తరలించకూడదు అన్నది వీళ్ళ వాదనకు. మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ వేసేటప్పుడు సమస్యను లోతుగా అధ్యయనం చేసేయాలి కదా. ఇలా వేస్తే ఎట్లా? మాకు చూపించండి, మూడు రాజధానులు ఉండకూడదని, తరలించకూడదని ఎక్కడుందో చూపించండి అని వాళ్ళు అడిగారు. ఎవరు చూపించలేరు, ఎందుకంటే ఎక్కడ ఉండదు. ఊహాజనిత సమస్యలకు పరిష్కారాలు నిబంధనల్లో ఉండవు కదా. పార్లమెంట్లో కూడా కేంద్రం మాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత కోర్టులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు రావడం కనుక మనం ఒక సీక్వెన్స్లో గమనించి చూస్తే పరిస్థితిలో కొంత మార్పు ఏమన్నా ఉందేమో అని మనకు అనుకోవాల్సి వస్తుంది. అయితే విజిలెన్స్ శాఖ తరలింపు దాని మీద కూడా అధికారులను మళ్ళీ అడిగారు, మీరు ఎలా తరలిస్తున్నారు? సౌలభ్యం కోసమే తరలిస్తున్నాము అంటున్నారు కదా, అది చూపించండి కన్వీనియన్స్ కోసం. దానికి ఆధారాలు మీ వాదనలు మాకు వినిపించానని 11వ తారీఖు వాయిదా వేశారు. కాబట్టి నిన్న పెద్ద పెద్ద శీర్షికలు పెట్టుకున్నప్పటికీ కూడా న్యాయస్థానం చివరకు న్యాయం ఎలా చెబుతుందన్నది మనం వేచి చూడాల్సిందే. అదేదో ఒకవైపే ఉంది అని మనం అనుకునే అవకాశం అయితే లేదు. అలాగే ప్రభుత్వాలు, ప్రభుత్వ న్యాయవాదులు కూడా రకరకాల సాంకేతిక వాదనలతో ఆ సమయానికి గట్టెక్క ప్రయత్నం చేస్తుంటారు. అందుకని రాజధాని మీద కేంద్రం పాత్ర అయిపోయింది. కేంద్రం పాత్ర అంత స్పష్టంగా ఉన్నప్పుడు కోర్టు పాత్ర ఎలా ఉంటుందన్నది కూడా మనకు తొందరలోనే అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళేం పునరాలోచనలు లేరు. జగన్ ముఖ్యమంత్రి నిన్న కూడా చెప్పారు, ఈరోజు అవంతి శ్రీనివాస్ మళ్ళీ త్వరలోనే పాలనా రాజధాని మేము ఏర్పాటు చేస్తామని ఆయన మళ్ళీ చెప్పారు. కాబట్టి ఒకవైపు వేగంగా నడక సాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకోటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇదివరకు మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు ఒక నోరు పెయిడ్ ఆర్టిస్టులు అనుకోవడం ఎందుకని నేను వ్యాఖ్యానించాను. ఈరోజు ఆయన వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు కాదు, నా బంధువులు కాదు, వాళ్ళ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, అన్ని వివరాలు నేను ఇస్తాను, మీరు వెరిఫై చేసుకోండి అని మీడియాకు సవాల్ చేశారు. మరి అది మీడియాలో ఏం దాన్ని పరిశీలించి వాళ్ళు ఏం చెప్తారు, తెలుగుదేశం నాయకులు కూడా ఏం చెప్తారు మనం చూడాల్సి ఉంటుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ, ఆయన ఒక వ్యాఖ్య చేశారు, రైతులతో సిఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కిందకి వస్తాయి, మరి దాన్ని ఉల్లంఘించడం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే సిఆర్డీఏ లేదు ఇప్పుడు,
కానీ అప్లికేషన్స్ అన్నీ విఎంజీటీకి ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి అవేవి కూడా మేము మార్చం, అవన్నీ నెరవేర్చి ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ నష్టపరిహారం ఇస్తామన్నది ప్రభుత్వం యొక్క వాదన. ఇవన్నీ అంతిమంగా ఎలా ముగుస్తాయి అన్నది ఆచరణలో చూడాలి.